అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 29వ వార్డులో రాష్ట్ర మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు వార్డు దర్శిని వార్డు వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా నాలుగు సార్లు ఇంటికి పిల్లలకి చెప్పాను, నేను కూడా ఇంటికి వచ్చి చెప్పాను ఇంటికి తీయాలంటే ఇంత బాగుంటాను సార్. మాకు ఇచ్చిన ఫోన్ కాస్తున్నాము పట్టికి పెట్టాలంట కదా, నా దగ్గర పైసలు లేవు, నా దగ్గర ఉంటే నేను పెట్టుకోను లేదు కదా. పేదోళ్ళు ఆల్రెడీ శాంక్షన్ అయింది బిఎల్సీ కింద. అదే నా మొక్కునే అమ్మ నేనే కట్టుకోండి అమ్మ, ఎల్లో మాడేనా పంగిపోతాడు అన్నయ్యకైతే తెలుసుకోలేదు. వారం పొడుగు స్థలం కాదమ్మా, ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాం, దానిలో ఇద్దాం అపార్ట్మెంట్ అప్లై చేసుకున్నారా? చేసుకోండి. కొట్టే రెండు
కేక బిడ్డలు కిన్నికి కిన్నికి పన్నెండు రాష్ట్రాల వాళ్ళు వచ్చి దక్షిణాదిలో సర్వే చేస్తే ఎప్పుడు తెలుస్తుంది. ఇది కాల పెట్టాడు నాలుగున్నర సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే పేదలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఈరోజు అభిమానం రూపంలో మాకు అడుగడుగున ప్రజల నుంచి లభిస్తూ ఉన్నాయి. ఈ కష్టం మా శ్రమ వృధా పోలేదు అనేదానికి అడుగడుగున మాకు లభిస్తున్న ప్రజాదరణ, అట్లాగే ప్రజల స్పందన పెద్ద తార్కాణాలు. రాయదుర్గం అత్యంత మారుమూల ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండిన ప్రాంతం. అట్లాంటి ప్రాంతాన్ని నాలుగున్నర సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంకా అవసరాలు ఉన్నాయి. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మేము చేసింది చాలా ఉంది, కానీ చేయాల్సింది ఇంకా ఉంది. అందువల్ల మేము ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, నాలుగున్నరేళ్లలో మమ్మల్ని చూశారు, మా నడవడిక చూశారు, మా అభివృద్ధిని చూశారు. ప్రజల పట్ల మేము అనుసరిస్తున్న విధానాలను గమనించారు. కాబట్టి మేమేంటో మళ్ళీ మేము మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మమ్మల్ని గమనిస్తున్న మీరు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి. నాలుగున్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు సాగిస్తాం. అట్లాగే రాయదుర్గం ప్రాంతాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ప్రజలను మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాయదుర్గం అభివృద్ధి చెందాలంటే రాయదుర్గం అన్ని ప్రాంతాలతో సమానంగా ఇంకా మిన్నగా ప్రగతి బాటన ప్రయాణం చేయాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. నా పేరు టంకశాల హనుమంత్ అండి, 29వ వార్డు కౌన్సిలర్. వార్డు దర్శని వార్డు వికాసం కార్యక్రమానికి చేసిన మన మంత్రివర్యులు కాలవ శ్రీనివాసులు గారు ఈరోజు మన వార్డుని దర్శించడం జరిగింది. అందులో భాగంగానే వార్డు యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు కూడా చాలామంది సంతోషపడ్డారు. కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా, అంటే కాలువలు డ్యామేజ్ కావడం కానీ, రోడ్లు డ్యామేజ్ కావడం కానీ అటువంటివి, లేదా పట్టాలు లేకుండా ఉండేటటువంటి అటువంటి అన్నిటికీ మన మినిస్టర్ గారు ఈరోజు హామీ ఇవ్వడంతో అది కూడా ఈ వారంలో చివరంలో మేము కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందున్నాము. మిగతా విషయానికి వస్తే రాయదుర్గంలో 31 వార్డులకు కానీ 29వ వార్డు ఆల్మోస్ట్ అలా అన్ని డెవలప్మెంట్ చెందిన వార్డుగా కొంచెం ఏదో ఉంది. 10% మాత్రం ఒక రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఉన్నాయి. అది కూడా ఇక ఈ ఆరు నెలల కాలంలో మాకుండే ఆరు నెలల కాలంలో మేము ఆ కార్యక్రమాలు ముగిస్తూ రాబోయే కాలానికి మేము అన్ని పనులు చేస్తూ ప్రజలకు ముందుకెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ వార్డు వికాసానికి చేసిన మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.